సో ఇప్పుడు రెడీనెస్ ప్రోప్స్ అండ్ లైవ్నెస్ ప్రోప్స్ అంటే చూద్దాం ఓకే సో రెడీనెస్ అండ్ లైవ్నెస్ ప్రోప్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లైక్ వినవ్ వి ఆర్ ట్రబుల్ షూటింగ్ ఆర్ వినవ్ వి ఆర్ క్రియేటింగ్ పాట్స్ ఓకే సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్లే రోల్ ప్లే చేస్తుంది ఓకే సో వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ రెడీనెస్ ప్రోప్స్ అండ్ లైవ్నెస్ ప్రోప్స్ అనేది ఎందుకంటే మనం ఎప్పుడైనా కానీ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా మనం చాలాసార్లు రెడీనెస్ ప్రోప్ లైవ్నెస్ ప్రోప్స్ మీద ఇష్యూస్ చూస్తాం ఓకే సో ఎందుకు ఈ ఇష్యూస్ వస్తాయి అసలు ఎందుకు అసలు ఎందుకు ఈ ప్రోప్స్ యూస్ చేస్తాం అనేది చూద్దాం ఇప్పుడు ఓకే సో వాట్ ఇస్ రెడీనెస్ ప్రూఫ్స్ ఓకే సో రెడీనెస్ ప్రోప్స్ అంటే ఏంటంటే లైక్ మనం ఏంది ఏదైనా టెస్టింగ్ కోసం యూజ్ ఇది అంటే టెస్టింగ్ కోసం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ పాడ్ అవైలబుల్లో ఉండే ముందే మనము రెడీనెస్ ప్రూఫ్లో ఏం చేస్తుంది అంటే రెడీనెస్ ప్రూఫ్ ఏం చేస్తుంది అంటే ఈ పాడ్లో ఆ పర్టిక్యులర్ అప్లికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సర్వీస్ ఉంది ఓకే ఈ సర్వీస్ రన్ అవ్వాలి అనేసి పెడతా నేను ఓకే సో ఈ సర్వీస్ రన్ అయితేనే అప్పుడు మీకు పాడ్ అవైలబుల్లోకి వస్తుంది అంటే పాడ్ రెడీనెస్ రెడీలోకి వస్తుంది ఓకే అదర్వైజ్ పాడ్ మీకు రెడీలోకి రాదు ఓకే సో రెడీనెస్ ప్రోబ్ ఏం చెక్ అంటే ఈ పాడ్ రెడీ ఉందా లేదా ఫస్ట్ ఇది చెక్ చేస్తుంది చెక్ చేసిన తర్వాతనే పాడ్ని మనకి యాక్సెసిబిలిటీకి ఇస్తుంది అదర్వైజ్ ఇట్ విల్ బీ రన్నింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ లైక్ రెడీనెస్ ప్రోబు చెక్ చేస్తూ ఉంటుంది రెడీ ఉందా లేదా రెడీ ఉందా లేదా అని ఇన్ ద సేమ్ వే లైవ్నెస్ ప్రోబ్ ఏం చేస్తుంది అంటే రెడీనెస్ ప్రోబ్ అంతే మొత్తం అప్లికేషన్ రన్ అయిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వీస్ని మనం ఏంటంటే మానిటర్ చేస్తూ ఉంటాం అనమాట అయితే లైవ్నెస్ ప్రోబ్ ఏం చేస్తూ ఉంటుంది అంటే ఈ సర్వీస్ రన్ అవుతుందా లేదా రన్ అవుతుందా లేదా రన్ అవుతు లేదా అని ప్రోప్ చేస్తూ ఉంటుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ సడన్ ఈ సర్వీస్ డౌన్ అయిపోయింది అనుకోండి లైవ్నెస్ ప్రోబ్లం ఏం చేస్తుంది అంటే సర్వీస్ రెడీ లేదని ఎర్రర్ త్రో చేస్తుంది ఓకే సో మనం ఈవెంట్స్లో చూస్తే మనకి ఎర్రర్స్ ఉంటాయి లైవ్నెస్ ప్రోబ్ ఎర్రర్స్ వస్తాయి ఓకే సో అప్పుడు ఏంటంటే మనం ఏదైతే రెడీనెస్ ప్రోబ్లో ఇచ్చినామో ఈ సర్వీస్ రన్ అవుతూ ఉండాలని ఆ సర్వీస్ లేకపోతే ఫైల్ ఓకే ఫైల్ ఎగ్జిస్టింగ్ ఉండాలను సర్వీస్ రన్ అవుతుండాలను ఓకే అది ఎప్పుడైతే మిస్ అవుతుందో అప్పుడు ఈ రన్నింగ్ నెస్ లైవ్నెస్ లైవ్ అనేది మనకి ఎర్రర్స్ చూపిస్తుంది అనమాట ఓకే అప్పుడు మనము ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు ఓకే ఓకే సంథింగ్ వెంట రాంగ్ మన సర్వీస్ రన్ అవుతలేదు సో ఏంటి అనేది వెళ్ళి చూడొచ్చు ఓకే జనరల్గా ఏంటంటే ప్రోప్ టైప్స్లో మనకి ఈఎక్స్ఈసి ఎస్టీపీ గెట్ ఓకే అండ్ ఆల్సో టీసీపీ సాకెట్ ఓకే ఈ త్రీ టైప్స్ ఉంటాయి ఓకే జనరల్గా అయితే మనం ఎప్పుడైనా కానీ కమాండ్ రన్ చేస్తున్నప్పుడు మనకి జీరో ఎగ్జిట్ వాల్యూ రావాలి ఓకే జీరో వాల్యూ రిటర్న్ చేయాలి అప్పుడు ఇది సక్సెస్ అయినట్టు ఓకే హెచ్టీపీ గెట్ కూడా లైక్ హెచ్టీపీ రిక్వెస్ట్ ఎప్పుడైనా సరే టూ హండ్రెడ్ టు త్రీ నైంటీ నైన్ వచ్చింది అనుకోండి లైక్ ఇది సక్సెస్ అని అర్థం ఓకే అదే మీకు ఫోర్ హండ్రెడ్ ఎర్రర్ వస్తే లైక్ సంథింగ్ రాంగ్ ఫైవ్ హండ్రెడ్ వస్తే సంథింగ్ వెంట రాంగ్ అని ఓకే సో మీకు ఎప్పుడైనా కానీ ఈ ఎర్రర్ కోర్స్ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ వచ్చినప్పుడు త్రీ నైంటీ నైన్ వచ్చినప్పుడు ఓకే ఓకే రెడీనేస్ ప్రోబు హెచ్టీపీ గెట్ అని పెట్టాము అనుకోండి ఇట్ విల్ సే లైక్ ఓకే ఇది సక్సెస్ అయింది సో పాడ్ అవైలబుల్లోకి వెళ్ళొచ్చు అని చెప్తుంది సేమ్ టీసీపీ సాకెట్ కూడా అంతే ఓకే సో టీసీపీ సాకెట్ ఆ పర్టికులర్ పోర్ట్ ఏదైతే అవైలబుల్లో ఉందా లేదా చెక్ చేస్తుంది ఓకే అది సక్సెస్ఫుల్ అయితేనే మనకి రెడీనెస్ ప్రోబు మనకి పాడ్ని అవైలబుల్లోకి ఇస్తుంది అదర్వైజ్ ఇట్ విల్ త్రో ఎర్రర్ ఓకే సో అది ఎట్లా చేస్తుంది ఏం చేస్తుంది అనేది మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాం ప్రాక్టికల్గా ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను విఐ లెట్ మీ ఓకే ఓకే బిజీ బాక్స్ నేను ఇక్కడ రెడీనెస్ ప్రోబ్ని ఇక్కడ ఎనేబుల్ చేసిన ఇక్కడ చూడండి సో వాట్ ఐఎమ్ డూయింగ్ ఇక్కడ నేను నా బిజీ బాక్స్ ఇమేజ్ని రన్ చేస్తున్నాను ఓకే సో ఇక్కడ రెడీనెస్ ప్రోబ్లో ఓకే సో ఇట్ ఈస్ చెక్కింగ్ ఫర్ టెన్ సెకండ్స్ చెక్ చేస్తుంది అన్నమాట ఓకే సో ఇట్ విల్ టేక్ టెన్ సెకండ్స్ ఓకే అండ్ ఇట్ విల్ రిలీజ్ ఓకే ఇక్కడ చూస్తే మీకు ఎగ్జిక్యూట్ కమాండ్లో క్యాట్ స్లాష్ టీఎంపి స్లాష్ నథింగ్ అంటే ఈ టీఎంపీ ఫోల్డర్లో నథింగ్ అనే ఫైల్ ఉందా లేదా చెక్ చేస్తుంది రెడీనెస్ ప్రోబ్ ఓకే

ఓకే సో ఇక్కడ చూస్తే మనకి బిజీ బాక్స్ రెడీ అనేది రన్నింగ్లో ఉంది బట్ ఇక్కడ చూస్తే జీరో ఆఫ్ వన్ అంటే రెడీలో లేదు ఓకే సో ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ ఇష్యూస్ ఓకే సో నేను ఇప్పుడు క్యూబ్ సిటీఎల్ డిస్క్రైబ్ ఫార్డ్ బిజీ బాక్స్ హైఫన్ రెడీ అని కొడతా ఓకే సో ఇక్కడ మీరు చూసినట్టు అయితే ఇక్కడ చూడండి రడీనెస్ ప్రో ఓకే సో రెడీనెస్ ప్రూఫ్ ఫెయిల్డ్ క్యాట్ కాంట్ ఓపెన్ స్లాష్ టిఎంపి స్లాష్ నథింగ్ అంటే స్లాష్ టీఎంపీ స్లాష్ నథింగ్ అనే ఫైల్ మనకి లేదని చూపిస్తుంది ఓకే సో బట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇది రన్నింగ్లో ఉంది కాబట్టి ఐ కెన్ గో ఇన్ టు దట్ పాడ్ ఓకే సో ఇఫ్ ఐ సే క్యూ సిటీఎల్ స్లాష్ బిన్ స్లాష్ బ్యాష్ ఓకే నో సచ్ ఫైల్ డైరెక్ట్ ఓకే సో ఇప్పుడు నేను ఇక్కడ సిడి స్లాష్ టీఎంపీలోకి వెళ్తే ఓకే సో ఇక్కడ మనకి ఓకే నథింగ్ అనే ఫైల్ లేదు అందుకని అది మనకి ఎర్ర త్రో చేస్తుంది ఓకే సో నేను అదే ఇప్పుడు ఎగ్జిట్ చేసేసి కానీ నథింగ్ అనే ఫైల్ క్రియేట్ చేయొచ్చు బట్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్ ఓకే సో మనం ఇంకోటి ఏం చేయొచ్చు అంటే విల్ డూ ఇట్ ఓకే సో నథింగ్ అనే ఫైల్ క్రియేట్ చేద్దాం అదర్వైజ్ ఇట్ విల్ బికమ్ మై టీడియస్ ప్రాసెస్ ఓకే సో వాట్ ఐస్ ఐ విల్ సే టచ్ స్లాష్ టీఎంపి స్లాష్ నథింగ్ ఓకే సో ఐ ఎగ్జిట్ సో ఎప్పుడు చూసాము రన్నింగ్లోకి వచ్చిందో లేదు ఓకే ఇప్పుడు చూడండి రన్నింగ్లోకి వచ్చేసింది అంటే మనము ఏదైతే దానికి చెప్తున్నాం అంటే ఈ ఫైల్ ఆర్ ఈ పోర్ట్ ఆర్ ఇల్స్ సంథింగ్ లైక్ ఈ హెచ్డిపి కోట్ రన్ అవుతున్నప్పుడు ఎర్ర కోడ్ ఏమొస్తుందో చెక్ చేసి ఆ తర్వాతనే ఇది రెడీలోకి రావాలి అని చెప్తున్నాం అనమాట మనం ఓకే సో అది లేకపోతే అది ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ బి ఇన్ అ డైలమా స్టేట్ అండ్ ఇట్ విల్ త్రో ఏరర్ సేయింగ్ దట్ రెడీనెస్ ప్రోబ్ ఈజ్ నాట్ రెడీ అంటుంది అండ్ మనకి ఇది రెడీలోకి రాదు దట్ ఈస్ నథింగ్ బట్ మన అప్లికేషన్ రన్ అవ్వట్లేదని అర్థం అక్కడ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి విల్ లైవ్నెస్ ప్రోబ్స్ ఓకే సో ఇఫ్ ఐ సే ఎన్జిఐఎన్ఎక్స్ ఐఫన్ ప్రోబ్స్ డాట్ యామల్ ఓకే సో ఇక్కడ చూడండి ఇందులో నేను రెడీనెస్ ప్రోబు టీసీపీ సాకెట్ చెక్ చేస్తుంది ఎయిటీ పోర్ట్ని ఓకే అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఆల్సో చెకింగ్ ది లైవ్నెస్ ప్రోబ్ లైవ్నెస్ ప్రోబ్ అంటే ఇది రన్ అయిన తర్వాత ఇది చెక్ చేస్తూ ఉంటుంది అనమాట ఓకే సో ఇనిషియల్ డిలే సెకండ్స్ ట్వంటీ పీరియడ్ సెకండ్స్ ట్వంటీ ఓకే సో ఎవ్రీ ట్వంటీ సెకండ్స్కి ఇట్ విల్ చెక్ లైక్ వెదర్ దిస్ పోర్ట్ ఇస్ అపాయింట్ రన్నింగ్ అక్ చేస్తుంటుంది అండ్ ఆల్సో సేమ్ లైక్ వాట్ వీ హావ్ డన్ ఇందాక సేమ్ థింగ్ రెడీనెస్ ప్రోబ్లో TCP socket okay, so it is checking for the port 80. Okay, so let me run this okay, so it runs just a micro clear picture, okay. So kubectl create sorry nginx hyphen probes. Okay, so it is created, okay. So you put you know, if I say kubectl describe uh pod nginx probes pod name. ఓకే యా ఇట్ ఈస్ ఇండియాని ఎక్స్ ప్రోప్స్ సో ఇక్కడ చూసినట్టయితే ఇట్ ఈస్ క్రియేటెడ్ అండ్ క్రియేటెడ్ కంటైనర్స్ ఇండియానిక్స్ ప్రోప్స్ అంటుంది సో ఇఫ్ ఐ గో హియర్ ఇక్కడ చూస్తే లైవ్నెస్ ప్రూఫ్ చూడండి ఇక్కడ ఓకే సో టీసీపీ సాకెట్ ఎయిటీ చూపిస్తుంది ఓకే సక్సెస్ జీ వన్ ఫెయిల్యూర్ త్రీ అని చూపిస్తుంది ఓకే సో ఇట్ వుడ్ హ్యావ్ టేక్ ఎన్ లాంగర్ టైమ్ దెన్ ఇట్ ఎక్స్పెక్టెడ్ సో అందుకనే ఫెయిర్ త్రీ అని చూపిస్తుంది బట్ సక్సెస్ వన్ సో ఇట్ ఈస్ అపాయింట్ రన్నింగ్ రైట్ నౌ ఓకే సో ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు లైవ్నెస్ ప్రూఫ్స్ రెడీనెస్ ప్రూఫ్స్ ఓకే అండ్ ఆల్సో ఎంత డిలే ఉంది టైమ్ అవుట్ ఎంత ఉంది ఎంత పీరియడ్ ఇచ్చినాం అనేది మనం ఇక్కడ చెక్ చేయొచ్చు ఓకే సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ రెడీనెస్ ప్రూఫ్స్ అండ్ లైవ్నెస్ ప్రూఫ్స్ ఓకే మీకు ఏ డౌట్ ఉన్నా కానీ మన కామెంట్ సెక్షన్లో పెట్టండి మీకు రిప్లై బ్యాక్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే